చాప్టర్ సెవెంటీన్ వెర్స్ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం ధ్యానం కొరు యోహాను సువార్త పదిహేడో అధ్యాయం ఇరవై నాలుగో వచనం నుండి తీసుకొనబడింది ఫాదర్ ఐ విల్ దట్ దే ఆల్సో హూమ్ ద హ్యాస్ గివెన్ మీ బీ విత్ మీ వేర్ ఐ యామ్ దట్ దే మే బి హోల్డ్ మై గ్లోరీ తండ్రి నేను ఎక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియో నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియో కోరుచున్నాను

స్కాట్ దేశానికి చెందిన సంస్కారత ఆయన మరణ పడక మీద ఉండి చెప్పాడు ఈ వాంటెడ్ జాన్ సెవెంటీన్ రెడ్ టు హిమ్ ఎవ్రీడే యోహానస్ వార్త పదిహేడు అధ్యాయము ప్రతి దినము కూడా ఆయన కొరకు చదవాలని కోరేవాడు ఇన్ ద క్లోజింగ్ మూమెంట్స్ ఆఫ్ హిస్ లైఫ్ తన జీవిత ముగింపులో హీ టెస్టిఫైడ్ దట్ దిస్ వెర్సెస్ కంటిన్యూడ్ టు బి ఏ గ్రేట్ కంఫర్ట్ అండ్ ఏ గ్రేట్ సోర్స్ ఆఫ్ స్ట్రెంగ్ ఫర్ హేమ్ ఈ వచ్చనాల ఆయన ఎంతో ఆదరణ ఇచ్చేవిగాను ఎంతో బలాన్ని బలాన్నిచ్చేవిగా తాను అనుభవించాడు జీసస్ డిసైర్స్ టు హ్యావ్ యూ విత్ హిమ్ యేసు ప్రభువారు ఆయన నీతో కూడా ఉండాలని కోరుతున్నాడు హియర్ ఇన్ జాన్ సెవెంటీన్ నైట్ బిఫోర్ హిస్ డెత్ ఇక్కడ సువార్త పదిహేడు అధ్యాయంలో ఆయన అప్పగించబడక ముందు రాత్రి అండ్ జీసస్ ఓపెన్స్ ద విండో ఆఫ్ హిస్ హార్ట్ ఇన్ దిస్ ప్రేయర్ టు హిస్ ఫాదర్ యేసు ప్రభు తన హృదయాన్ని తెరిచి తన తండ్రికి ఈ ప్రార్థన చేస్తున్న సందర్భం అండ్ వాట్ డు వి సీ ఇక్కడ ఏం చూస్తున్నాం మనం వి సీ ఎన్ ఆర్డెంట్ ఇయర్నింగ్ ద డిజైర్ ఫర్ అవర్ ప్రెజెన్స్ యాస్ హి ప్రేస్ ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మన యొక్క సన్నిధి మన ఉనికి అక్కడైనా కోరుతా ఉన్నాడు ఫాదర్ ఐ డిసైర్ దట్ దే ఆల్సో హూమ్ యూ హేవ్ గేవ్ మీ మేబీ విత్ మీ వేర్ అయ్యా తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి అని ఆశపడుతాను సో జీసస్ ఈజ్ ఆర్టిక్యులేటింగ్ హిస్ హార్ట్స్ డిజైర్ టు హిస్ ఫాదర్ కాబట్టి యేసు ప్రభువారు తన తండ్రికి తన హృదయం యొక్క వాంఛనాయని తెలియపరుస్తున్నాడు దిస్ ఈజ్ వాట్ హీ వాంట్స్ ఇది ఆయన కోరుతా ఉన్న సంగతి లాంగ్స్ ఫర్ యూ అండ్ మీ టు బీ వేర్ హీ ఈ ఈస్ నీవు నేను కూడా ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడ ఉండాలని కోరుతున్నాడు వితౌట్ ఏ డౌట్ దిస్ రిక్వెస్ట్ షోస్ దట్ జీసస్ లవ్స్ యూ విత్ ఏ హార్ట్ ఫెల్ట్ అండ్ టెండర్ లవ్ నిస్సందేహంగా యేసు ప్రభు వారి ఎంతో మృదువైన ప్రేమ హృదయపూర్వకమైనటువంటి ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు దిస్ కెన్ బి సీన్ మోర్ క్లియర్లీ ఇన్ అదర్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ హిస్ ఇది ఇక ఎక్కువగా స్పష్టమైన విధానంలో వేరు సందర్భాల్లో ఆయనకి వ్యక్తపరిచిన సందర్భాల్లో చూడొచ్చు ఫర్ ఇన్స్టెన్స్ దానికి ఇన్ జాన్ 14:1-3 యోహాను 14వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో జీసస్ సేస్ టు హిస్ డిసైపుల్స్ దట్ దే ఆర్ నాట్ లెట్ their హార్ట్స్ బి ట్రబుల్డ్ బికాజ్ హి ఈజ్ గోయింగ్ అవే. యేసు ప్రోబార్తన శిష్యులతోంటాడు ఇక ఆయన వెళ్ళిపోతున్నాడు కాబట్టి శిష్యులతో మీ హృదయము కలవరపడనీయకుడి అన్నాడు. హి ఎష్యూర్స్ దెం దట్ హి ఈజ్ లివింగ్ టు ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ దెం. ఆయన వారి కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను అనే ఒక భరోసాని నిశ్చయత ఇస్తున్నాడు. అండ్ దట్ హి విల్ కమ్ బ్యాక్ ఫర్ దెం సో దట్ దే మే బి

మోస్ట్ డెఫినెట్లీ ఫ్రమ్ ఆల్ అవర్ ట్రబుల్ అండ్ పెయిన్ మనకు కష్టాలు బాధలు నొప్పి వీటన్నిటి నుండి కూడా విడిపించే దాని గురించి ఆయన చెప్తూ అంటాడు అదొక సంగతి ఆయన ఆదరించే విషయంలో అండ్ అండ్ ఇట్ థింగ్ ఆల్ టుగెదర్ మచ్ గ్రేటర్ ఫర్

వారు నాతో కూడా ఉండాలి సో హీ ఎక్స్ప్రెస్డ్ దిస్ హిస్ హార్ట్ ఆస్పిరేషన్ ఇన్ టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ నేటి దిన మన ధ్యానం కొరకన ఈ వచనంలో తన హృదయ వాంఛని ఆశని వ్యక్తపరుస్తున్నాడు ఓ దిస్ ఇస్ వాట్ హీ లాంగ్స్ ఫర్ ఇది ఆయన దీని కొరకు ఆయన ఆశిస్తున్నాడు సో అండ్ సో హీ ఆస్క్ ద ఫాదర్ ఫర్ ఇట్ అలాగే తండ్రిని అడుగుతున్నాడు ఆ విషయం గురించి దిస్ మేక్స్ సెన్స్ వెన్ యు కన్సిడర్ దట్ హీ కాల్స్ యు ద అపిల్ ఆఫ్ ఐ కాబట్టి నేను ఆయన ఆయన నీవు ఒక కనుపాపవి అని ఆయన పిలుస్తున్నప్పుడు మనకు ఒక గ్రహింపునిస్తుంది ముప్పై అధ్యాయం పదవచనంలో ప్రొటెక్టెడ్ దిస్ అరణ్యంలో వారు తిరుగులాడుతుండగా కను పాపను కాపాడినట్లుగా తన ప్రజలను ఆయన కాపాడినాడు దట్స్ వై హీ సేస్ ఇన్ ఎక్సోడస్ నైన్టీన్ ఫైవ్ అందుకని నిర్గమ కాండం పంతొమ్మిదో అధ్యాయం ఐదో వచనంలో అంటాడు యు ఆర్ మై ట్రెషర్ మీరు నాకు సంపాద్యమై ఉన్నారు అండ్ ఇన్ జ్యూటరానమీ థర్టీ టూ నైన్ ద్వితీయోపదేశ ముప్పై రెండు తొమ్మిదిలో యు ఆర్ మై పోర్షన్ మీరు నా స్వాస్థ్యం నా భాగమై ఉన్నావు ఇన్ రివల్యూషన్ ట్వంటీ వన్ నైన్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి తొమ్మిదిలో యు ఆర్ మై బ్రైట్ నీవు నా పెళ్లి కుమార్తె ఐస్ట్ వాంట్ స్పెండ్ ఇటర్నిటీ విత్ దోస్ హు ఆర్ సో ప్రెషియస్ టు హేమ్ కాబట్టి క్రీస్తు తనకి ఎవరైతే ఎంతో ప్రశస్తమైన వారో వారితో నిత్యత్వము గడపాలని ఆ కోరుతున్నారు జీసస్ వాంట్స్ యూ టు బి విత్ హేమ్ సుప్రభార్ నీవు ఎల్లప్పుడూ ఆయనతో కూడా ఉండాలి అని కోరుతున్నారు వై ఎందుకని బికాస్ జీసస్ డిజైర్స్ యువర్ ప్రజెన్స్ సో దట్ యు మైట్ సీ హిస్ గ్లోరీ ఎందుకంటే దేవుడు నువ్వు ఆయనతో కూడా ఉండాలని కోరటానికి కారణం ఏంటంటే నువ్వు ఆయన మహిమని చూడాలని నోటీస్ దట్ జీసస్ గివ్స్ ఎ రీజన్ దట్ హి వాంట్స్ యూ టు బి విత్ హేమ్ యేసు ప్రభువార్ నువ్వు ఎందుకు ఆయనతో కూడా ఉండాలి అనే దానికి కారణాలు చెప్తున్నాడు ఇన్ ద సేమ్ వర్డ్స్ అదే వచనంలో they may behold my glory which ye have given me

యాజ్ రిజరెక్టెడ్ అదే మరల ఆయన రక్షకుడుగా అది కలిగి ఆల్దో జీసస్ కేమ్ హెవెన్ దిగి వచ్చినా లివ్డ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇన్ పోవర్టీ అండ్ అబ్స్క్యూరిటీ భూమి మీద చూడండి ఎంతో దారి స్థితి ఎక్కడ ఎంతో ఒక మహర్మూల ఎవరు కనబడిన స్థితిలో మరుగుగా ఉన్న స్థితిలో ఉండినాడు మెనీ డి నాట్ రియలైజ్ హూ హి బికాస్

ప్రభులకు ప్రభుగా మకుటదారుడై ఉన్నాడు యాజ్ ద కింగ్ జీసస్ డిజైర్స్ ఫర్ యూ టు బి విత్ హిమ్ రాజుగా నీవు కూడా ఆయనతో కూడా ఉండాలి అని కోరుతున్నాడు యేసు ప్రభువు సో దట్ వి మైట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ సీ హిస్ ఎగ్జాల్టేషన్ అండ్ ద ఇన్కంపేరబుల్ గ్లోరీ తద్వారా ఆయన హెచ్చింపబడుట అసలు ఆయనకు సరిపోల్చలేనటువంటి ఆ మహిమలో నీవు కూడా ఉండాలని అపరెంట్లీ విట్నెసింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్ వాస్ డేవిడ్స్ హోప్

నేను మేల్కొనప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందను ఆల్సో యూ కెన్ రీడ్ సామ్ ట్వంటీ సెవెన్ ఫోర్ లెటర్ తర్వాత ఇరవై ఏడవ కీర్తన నాలుగవ వచనం కూడా మీరు చదవండి అండ్ ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ గ్లోరీ ఆఫ్ ఎవ్రీ సెయింట్ అకార్డింగ్ టు వన్ జాన్ త్రీ టూ త్రీ యోహన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం రెండు మూడు వచనాల ప్రకారము ఆ మహిమా నిరీక్ష అయినటువంటి దేవుడాయ్ సో ఇట్ ఈస్ ద హోప్ ఆఫ్ ఎవ్రీ బిలీ అది ప్రతి విశ్వాసిగా ఉన్నటువంటి ఆ నిరీక్షణ దేర్ ఈజ్ అ సెన్స్ ఇన్ విచ్ వి కెన్ క్యాచ్ గ్లిమ్సెస్ ఆఫ్ క్రైస్ట్ గ్లోరీ నౌ కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క మహిమని మన కొంత మేరకు రుచించేటువంటి ఆస్కారాలు ఉన్నాయి ద డిసైపుల్స్ డిడ్ యాస్ ది విట్నెస్డ్ ఈజ్ మిరికల్స్ శిష్యులు ఆయన చేసిన ఆశ్చర్యక్రియలు అని జరిగిన చూసినప్పుడు దాని గురించి వాళ్ళు సాక్ష్యం ఐ ఇన్ జాన్ టు లెవెన్ యుహాన్ శ్వాత్ రెండు పదకొండులో ఇనో దట్ మిరికుల్ ఎట్ కానా కానా అనే ఆ ప్రాంతంలో ఆయన చేసిన ఒక ఆశ్చర్య

ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయొచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం సో వీ సీ ఇన్ పార్ట్ నౌ కాబట్టి ఇప్పుడైతే మనము కొంతమేరకే పాక్షికంగా మాత్రమే చూడగలం బట్ వీ విల్ సీ ఇన్ ఫుల్ వెన్ వి శెల్ బి ఫార్ విత్ ద లాట్ అయితే మనము నిరంతరము ప్రభుతో కూడా ఉన్నప్పుడు ఆయన పూర్తి మహిమను మనం చూడగలం బట్ దేర్ ఇస్ డే కమింగ్ వెన్ వి విల్ నాట్

ఆయన మహిమని సంపూర్ణంగా మనం చూడడం మాత్రమే కాకుండా ఆ మహిమలో మన పాలు పంచుకొనే ఉన్నాం నౌ విఫ్ వి ఆర్ చిల్డ్రన్ దెన్ వీ ఆర్ హెయిర్ కాబట్టి మనం పిల్లలం అయితే ఆయనతో పాటు వారస్లం హెయిర్స్ ఆఫ్ గార్డెన్ కోహెయిర్స్ విత్ క్రైస్ దేవుని యొక్క వారసులము క్రీస్తు తోడి వారస్లం ఇఫ్ ఇండిట్ వి షేర్ ఇన్ సఫరింగ్స్ ఇన్ ఆర్డర్ దట్ వి మే ఆల్సో షేర్ హిస్ గ్లోరీ ఆయన శ్రమల్లో మనం పాలివారం అవుతే ఆయన మహిమలోనూ పాలివారం అవుతాం దట్ ఇస్ వాట్ దీస్ థింగ్స్ వి గోయింగ్ టు వీ ఆర్ రీడింగ్ ఇన్ రోమన్ సైడ్ చాప్టర్ ఈ సంగతి రోమెన్ కొరింతలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చదవచ్చు వాట్ పాల్ ఇస్ రైటింగ్ పౌల్ ఏమని రాస్తున్నా ఐ కన్సిడర్ దట్ అవర్ ప్రెజెంట్ సఫరింగ్స్ ఆర్ నాట్ వర్త్ కంపేరింగ్ విత్ ద గ్లోరీ దట్ విల్ బి రివీల్డ్ ఇన్ అస్ కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఏదట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగిన కావని ఎంచుచున్న రోమన్స్ 8 17 18 రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం 17 18 వచనం ఈవెన్ 1 పీటర్ 5 1 పీటర్ రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఒకటో వచనంలో సో ఫర్ అవర్ లైట్ అఫ్లిక్షన్ విచ్ ఇస్ బట్ ఫర్ ఎ మోమెంట్ కాబట్టి ఇప్పుడు మన ఈ అల్పకాలపు ఈ శ్రమలు అవి కేవలం క్షణకు మాత్రం ఉండేవి అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ అస్ ఏ ఫార్మర్ ఎక్సిడింగ్ అటరల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ కాబట్టి అవి కలగబోటువంటి ఆ మహిమ కొరకు నిశ్చయ మహిమ కొరకే అవి కార్యరూపం దొరుకుతున్నాయి యా దట్స్ వట్ వి రీడ్ ఇన్ టూ కొరిగియన్స్ ఫోర్ సెవెంటీన్ రెండవ పత్రిక నాలుగు పదిహేడులో ఆ మాట చదవచ్చు జీసస్ క్రేవ్స్ ఫర్ యూ టు బి విత్ హిమ్ సో దట్ యు మైట్ షేర్ హిస్ గ్లోరీ ఇట్ ఈస్ సింప్లీ అమేజింగ్ కాబట్టి నీవు ఆయన మహిమలో పాలిభాగస్తుడుగా ఉండాలని ఎంత అద్భుతమో అందుకనే నీవు ఆయనతో కూడా ఉండాలి అని కోరుతున్నారు జీసస్ క్రైస్ట్ వాంట్స్ యూ టు బి విత్ హిమ్ యేసు ప్రభు నీవు ఆయనతో ఉండాలని కోరుతున్నారు హి వాంట్స్ యూ టు సీ హిస్ గ్లోరీ నీవు ఆయన మహిమని చూడాలని కోరుతున్నారు నాట్ ఓన్లీ ద టు షేర్ హిస్ గ్లోరీ వాట్ ఎన్ అమేజింగ్ థాట్ అంతే కాకుండా ఆయన మహిమలోను పాలిభాగస్తుడు కావాలని ఎంత అద్భుతమైనటువంటి అమోఘమైన తలంపిది యా జీసస్ సేవ్స్ యూ సో దట్ యు కెన్ బి విత్ హిమ్ నీవు ఆయనతో కూడా ఉండాలనే యశుప్రభా నిన్ను రక్షిస్తున్నాడు సో నా ఇన్ ఆర్డర్ ఫర్ జీసస్ విష్ టు కమ్ ట్రూ హీ మస్ట్ ఫస్ట్ థరోలీ సేవ్ యూ కాబట్టి యశు ప్రభారు అంటే నీ చెంతకు రావాలంటే మొదట ద విష్ ద విష్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్

శిరస్సు మొదలుకొని అరికాల వరకు కూడా విమోచన విడుదల పొంది ఉండాలి యూ మస్ట్ బి రెడీమ్డ్ ఫ్రమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కాబట్టి లోపటను వెలుపటను కూడా నీవు విమోచించబడి ఉండాలి దిస్ ఇస్ బికాజ్ గాడ్ ఇస్ రైచియస్ ఎందుకంటే ఇది దేవుడు నీతిమంతుడుగా బికాజ్ గాడ్ ఇస్ హోలీ ఓన్లీ దోస్ హు ఆర్ హోలీ కెన్ డ్వెల్ ఇన్ హిస్ ప్రెజెన్స్ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఆయన సన్నిధిలో ఉండగలరు సో దిస్ లెసన్ ఆఫ్ కోర్స్ వాస్ ఇన్గ్రేడ్ ఇన్ టువ్రీ ఫైట్ ఫుల్ ఇస్రా ఇన్ ద దోల్డ్ టెస్టిమెంట్ ఇంప్రింటెడ్ ఇన్ దేర్ మైండ్ ఈ పాఠము ఆనాడున్నటువంటి ఇస్రాయలి యొక్క మనస్సులో అది బాగా ముద్రించబడి ముద్రించబడినది

డిక్లైర్డ్ దేవుడు అక్కడ మరి వెలు ఇఫ్ యు వాక్

విల్ మేక్ కూడదేక్ హోలీ యాస్ హోలీ ఆయన పరిశుద్ధున్న ప్రకారం నిన్ను కూడా పరిశుద్ధుడుగా చేస్తాడు అండ్ దిస్ విల్ షూర్లీ డూ బికాస్ డిజైర్ దట్ ఆర్ వేర్ హీ నిశ్చయంగా ఇది జరిగిస్తాడు ఎందుకంటే

లేటెస్ట్ ప్రే ప్రార్థన చేసుకుందాం

పడిపోయి పతనమైన ఈ మాన కొరకు ఎంత గొప్ప సంకల్పం ఈ సహవాసము మరలా సమకూర్చు కెన్ సేమ్

um